మంది వచ్చినా సరే నేను ఒక్కడిని చాలు అంటున్నారు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్న జరిగిన టీడీపీ మరియు వైసీపీ ఘర్షణలో టీడీపీ వాళ్ళు ఎంతమంది నరసరావుపేట వచ్చినా నేను ఒక్కడిని చాలు, అసలు జరిగిన ఘటనలో నేను పాల్గొన్నది చూపించాలని మీకు ఛాలెంజ్ విసురుతున్నాను అని అన్నారు. బుద్ధా వెంకన్న ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు. కొబ్బరి చిప్పులు అమ్ముకొని బ్రోకర్ పనులు చేసుకునే నువ్వు నరసరావుపేట వచ్చి నీతులు మాట్లాడుతుంటే చాలా సిగ్గుగా ఉందని, నరసరావుపేట వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది, ఇప్పటి వరకు మీరు వచ్చి రోజుకు ఒక డ్రామాలు వేస్తే సరికాదని, ఘటనలో పోలీసులు ఉండబట్టే చాలా మందిని కాపాడారని అది తెలుసుకుని మాట్లాడాలని తెలుగుదేశం పార్టీ ఒక రౌడీ షీటర్ కి పూర్తి మద్దతు ఇస్తుంది, అది మీరు తెలుసుకోవాలని విమర్శించారు. నర్సరావుపేట రావడం జరిగింది. బుద్ధా వెంకన్న గారు, కుల్లు రవీంద్ర, కుల్లారావు గారు, అరవింద్ బాబు గారు వీళ్ళందరూ కూడా నిన్న అనేక విషయాలు మాట్లాడటం జరిగింది. బుద్ధా వెంకన్న పలు ఆరోపణలు చేయటం పలుసార్లు ఈరోజు ఎంతమంది వచ్చినా ఎస్ తెలుగుదేశం పార్టీ నుంచి మీరు మొన్న జీవి ఆంజనేయులు నిన్న ఒక ముగ్గురు ఒక 10 మందిని తెప్పించుకోండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. నేను ఒక్కడే సమాధానం చెబుతాను మీకు అందరికి, మీరు 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా నిజం అబద్ధం కాదు, అబద్ధం నిజం కాదు, దాన్ని ఎవరు కూడా మార్చలేరు. ఆల్రెడీ నరసరావుపేట ప్రజలకి తెలుసు ఏం జరిగింది, వాస్తవాలు ఏంటో ప్రజలందరికీ తెలుసు. మీరేదో అసత్యాలు మాట్లాడి అవి వాస్తవాలని చెప్పి ప్రజలను నమ్మించే పరిస్థితి చేయాలి. వీళ్ళందరితో పాటు మళ్ళీ అచ్చెన్నాయుడు స్టేట్మెంటు అచ్చెన్నాయుడు చేయటం, నేను మొన్న ఒక ఛాలెంజ్ ఇస్తే సార్, మీరు దాడి చేసిన వీడియోలు పబ్లిక్ గా మేమందరికి అన్ని అన్ని వీడియోలు కూడా మీడియా వాళ్ళందరికీ రిలీజ్ చేయడం జరిగింది. ఏం మాట్లాడతాడో తెలియదు, ఎదురెదురు కొట్టుకుందాంరా, ఎదురెదురు కొట్టుకోవాలంటే ఈ వచ్చి దేనికో నాకు అర్థం కాలేదు. ఇంకో మాట మాట్లాడుతున్నాడు, పల్నాడు అంటే బాంబులు వేసుకుంటారు అనుకున్నాను, రాళ్ళు వేసుకున్నారని చెప్తున్నాడు. ఏమిటి ఇది మాట్లాడి, ప్రశాంతంగా నరసరావుపేట ప్రశాంత వాతావరణం ఉంది, ఈ వాతావరణాన్ని చెడగొట్టడానికి సవాలు విసురుతున్నాడు. రా ఒక ప్లేస్ పేరు చెప్పండి, ఎదురెదురు కొట్టుకుందాం రా అని. ఏంటంటే ఎట్లా ఉందండి ఇదేదో, అంటే బెజవాడలో అలా జరుగుతుంటాయి ఆ వర్గం వాళ్ళ గతంలో ఇప్పుడు కాదు గతంలో, రెండు వర్గాల మధ్య జరిగినప్పుడు ఈ విధంగా కొట్టుకోవటం ఉన్నారు, కోటం చంపుకోవటం ఆ విధంగా అనుకుంటున్నాడు. ఇంకా ఇది నరసరావుపేట ప్రశాంత వాతావరణంలో ఉంటుంది, ఉంది ఇప్పుడు కూడా, ఆ ప్రశాంతత కాపాడుకోవాలి, కాపాడుకుంటాం మేము. అంతేగాని బాంబులు ఇసురుకుంటారు అది ఇసురుకుంటారు ఇంకో మాట చెప్తున్నాడు, పిల్లి రామకృష్ణారెడ్డి అంటున్నాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి పిల్లో పులో చూపించాడు నీకు మాచర్లో, నీకే ప్రత్యక్షంగా తెలుసు నీకు, ఎందుకు మాచర్లు ఎందుకు, నీ విజయవాడలో చెప్పు, విజయవాడ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, విజయవాడలో చెప్పు నువ్వు ఎక్కడ ఏ సెంటర్లో రమ్మంటే ఆ సెంటర్కి వస్తాం మేము తెలుసుకుందాం. నరసరావుపేటలో ఎందుకు ప్రశాంతం ఉన్న వాతావరణంలో, నీ బతికేంటో అందరికీ తెలుసు. ఆ కెసినోలు అవే చెప్తా ఉంటాడు, విజయవాడ జరిగినాయి, కోటప్పకొండలో కెసినో ఏంటంటే తిరణాలు కెసినో వేసి డబ్బులు కావాలి, ఇది ఇది ఇక పిచ్చివాగుడు అన్నమాట. ఇక ఈ రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఒక ఎజెండాతో పనిచేస్తుంది, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద బురద చల్లాలి, వాళ్ళ మీద మీడియాలో రావాలి మాట్లాడుతూ ఉన్నారు. నిన్న బ్రహ్మనాయుడు గారి మీద మాట్లాడారు, 157 ఎకరాలు కొన్నాడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 53 కోట్లు ఇది పెట్టాడు అని చెప్పి, ఆయనకు అసలు అకౌంటే లేదు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో. ఇలాంటి అసత్యాలు ఇక స్క్రోలింగ్ వేయడం,
ఏ విధంగా వైఎస్ఆర్ పార్టీని అవాస్ పాలు చేయాలి, అసత్య ఆరోపణలు చేయాలి అని ఒక కంకణం కట్టుకున్నారు. నిన్న పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి మీద రాశారు 1500 కోట్లు. ఆయన 15 రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టి 350 కోట్లు బ్యాంకుకు చెల్లించాడు, ఇంకా 350 కోట్లు నేను చెల్లిస్తాను అని చెప్పి ఆయన వివరణ ఇచ్చాడు. ఏ లేదు, బ్యాంకులో బ్యాంకు కూడా వెళ్ళి ఇక వీళ్ళు పాస్బుక్లు అకౌంట్లు ఇవి కూడా తెలిసి దీనిలో అసత్యాలు బలకాల్సిన అవసరం ఏముంది మాకు? జగన్మోహన్ రెడ్డి గారికి వణుకు పడుతుందట. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎదుర్కోవాలంటే మీరు 3 పార్టీలు కలిసి రావాలని చూస్తారు. 3 పార్టీలు అంటే 3 పార్టీలు కలిసిన వాళ్ళకి వణుకు పడుతుందా, ఒక పార్టీలో ఉన్నవాడికి వణుకు పడుతుందా? ఒక పార్టీ దమ్ము ధైర్యం ఈ రాష్ట్రంలో 175 కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తానని చెప్పిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈ పార్టీ రావాలా పొత్తు, ఆ పార్టీ రావాలా, ఇన్ని పార్టీలు కలుపుకొని ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైట్ చేయడానికి మీరు పోటీ పెట్టడానికి మీకు పవన్ కళ్యాణ్ కావాలి. పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు మీరు అసలు పోటీలో కూడా మీకు 175 మంది దొరకరు. 175 మంది దొరకరు ఖచ్చితంగా. ఇలాంటి పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతే ఇక ఈ తర్వాత కనపడదని చెప్తున్నాడు. తెలుగుదేశం పార్టీ ఓడిపోతే తెలుగుదేశం పార్టీ మూసేసుకోవాల్సిన పరిస్థితి 5 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కాదు, ఆయనకింకా వయసు ఉంది, ఆయనకి 50 సంవత్సరాలే. ఇంకా 25 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఉండగలిగిన శక్తి, దమ్ము, ధైర్యం, వయసు అన్నీ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక క్యారెక్టర్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. మీకేముంది ఒక క్యారెక్టర్ చంద్రబాబు నాయుడికి? ఆ క్యారెక్టర్ లేకనే కదా ప్రజలు ఈరోజు నమ్మట్లేదు. ఒక వ్యక్తిత్వం లేకనే కదా మామకు ఎన్నుబాటు ఉన్నాడు. పుల్లారావు మంత్రిగా ఉన్నాడు 2014 నుంచి 2019 వరకు. ఇలాంటి ఏమన్నా దాడులు జరిగాయా నరసరావుపేటలో? పుల్లారావు ఉన్నది చెల్లూరుపేట కాన్స్టిట్యున్సీలో. నీకు అది కూడా తెలియదు పుల్లారావు అని చెప్తున్నావు. ఇక్కడ ఉన్నది వేరు. 2014 నుంచి 2019 వరకు ఏం జరిగిందో నరసరావుపేటలో, ఇక్కడ ప్రతి ఒక్క చిన్నపిల్లాడు గురించి చిన్నపిల్లాడిని అడిగినా చెప్తాడు బుద్ధాయకన్న. నీకు ఆ మాత్రం కూడా తెలియదు. తెలియకుండా వచ్చి ఏదో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాలా? పుల్లారావు ఉన్నది చెలగలూరుపేటలో. కేసులకు భయపడం, కేసులు రీఓపెన్ చేస్తామని చెప్తా ఉన్నాడు. ఏదో వాళ్ళ పార్టీ వచ్చినట్టే కలగంటున్నారన్నమాట ముందే. ఏం భయం లేదు, మేము ఇక్కడే ఉంటాం. మా మీద ఆల్రెడీ గత ప్రభుత్వంలో 20 కేసులు పెట్టుకున్నారు, మా హాస్పిటల్ మీద దాడి చేశారు. మేమేం భయపడేవాళ్ళం కాదు. నువ్వు ఇంకా 100 కేసులు పెట్టుకున్నా మేమేం పోరాటం చేసి ముందుకు వెళ్తాం తప్ప వేరే ఆలోచన ఉండదు మాకు. ఖచ్చితంగా పెట్టుకో, నువ్వు వచ్చింది కాదు, ఎన్ని కేసులు తిరగదుడినా ఏమి ఉండదు, ఏమి జరగదు, అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు ముద్దాయంకన్న. కేసులు పెట్టి తిరగదోడతా ఉన్నాడు. ఫైనల్గా నేను అడిగేది ఏంటంటే, చంద్రబాబు నాయుడిని కోరేది ఏంటంటే, ఈ సంఘటన జరిగిన తర్వాత టీడీపీ ఆఫీసు లేదా ఇన్ఛార్జి వారి హాస్పిటల్లో ఎవరిని కొట్టారు, దీని మీద ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయాలి. చంద్రబాబు నాయుడు నీకు ధైర్యం ఉంటే ఏం జరిగిందో నిజ నిర్ధారణ కమిటీ వేయి, ఈ సంఘటన మీద కమిటీ వేసి నిజం తెలుసు, ఎవరిని కొట్టారు, ఎందుకు కొట్టారు అని చెప్తే అర్థమైపోద్ది ప్రజలందరికీ, మొత్తానికి అర్థమైపోద్ది. నిజ నిర్ధారణ కమిటీ ఈ సంఘటన మీద వేయాలి. అప్పుడు తేలింది మీ పార్టీలో ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారో మొత్తం తేలింది. ఇంకా అరవింద్ బాబు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రోజు చెప్పిందే పాట పాడిందే స్టీరియో ఒకటి ఆన్ చేస్తాడు. ఫైనల్గా నేను ఒకటి, మీరందరూ వచ్చారు ఎస్ బీసీలు, బుద్ధా వెంకన్న బీసీ, కొల్లు రవీంద్ర బీసీల తరఫున మాట్లాడటానికి వచ్చాడు. మీ బీసీ క్యాండిడేట్కి సీట్ ఇస్తున్నారా లేదా? ఇంతకీ అరవింద్ బాబుకి సీట్ ఇస్తున్నారా లేదా? పరామర్శించడానికి వచ్చారా, ఆయన్ని భుజం తట్టి నిలబెట్టడానికి వచ్చారా? తేల్చండి, తేల్చండి.
సీట్ ఇచ్చారంటే మీరు చెప్పిపోవచ్చు, చంద్రబాబు నాయుడు చెప్పి సీట్ ఇప్పించండి. మీరు నిజంగా బీసీల పక్షపాతి, బీసీల తరపున మీరు మాట్లాడటానికి వచ్చినప్పుడు డిక్లేర్ చేయించండి అరవింద్ బాబుకి సీట్ ఇస్తామని చెప్పి. ఎందుకు ఇంతవరకు